హలో ఫ్రెండ్స్, ఈరోజు సీతారాముల కళ్యాణం వీడియో షేర్ చేస్తున్నాను. మేము హైదరాబాద్ నుంచి 2 డేస్ ముందే బయలుదేరాము పండగకి. ఇలా రోడ్డు మీద అన్ని విగ్రహాలు పెట్టి అమ్ముతున్నారన్నమాట, హడావుడిగా ఉంది. ఇంకా వచ్చాక పిల్లలకి గోరింటాకు అంటే ఇష్టం అన్నమాట, పెట్టించుకుంటున్నారు అమ్మతో. గోరింటాకు చెట్టు ఉంది ఇంట్లో, మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట ఇలా గోరింటాకు పెట్టుకోవటం. ఇంకా ఇక్కడ అమ్మ పానకం చేసింది, బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి పానకం చేస్తారు కదా. ఈసారి అమ్మ హెల్దీగా దాంట్లో సబ్జా గింజలు కూడా వేసిందన్నమాట. ఇంకా ప్రసాదంకి పులిహోర కూడా చేసింది. ఇంకా నెక్స్ట్ సీతారాముల కళ్యాణంకి తలంబ్రాలు కలుపుతారు కదా, అవి మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో కలుపుతారన్నమాట. డాడీ వాళ్ళ అన్నయ్య వదిన ఇలా అందరూ కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ పూలు తీసుకొని వస్తారన్నమాట. అలా అందరూ తెచ్చిన బియ్యంతో తలంబ్రాలు కలుపుకొని గుడికి వెళ్తారన్నమాట. చాలా హడావుడిగా ఉంటుంది. Thank you.
కాదు, శరీరం కాదు, హోదా కాదు, రాజకీయం కాదు, ఆ పుణ్యం మనకు కాస్తా వస్తుంది. అంటే ఇన్ని చేస్తే వచ్చేటువంటి పుణ్యం ఒక కన్యాదానం చేయటం వల్ల వస్తుంది. అటువంటి ఆ అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే జనక మహారాజు. తన కనకుండానే పెంచి పెద్ద చేసి మోక్షాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అందుకే ఎప్పుడైనా కూడా నేను అందరికీ చెప్తానంటే, అమ్మాయికి ఒక వధువుకు మన ఇష్ట ప్రకారం, అయినప్పటికీ వాళ్ళ ఇష్ట ప్రకారం మనం కూర్చోబెట్టి కన్యాదానం చేస్తే ఉండే ఆనందం మోక్షం దేంట్లో కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ కాసుల పేరు సెట్ నేను ఆర్డర్ చేశాను అన్నమాట ఆన్లైన్లో. అది వేస్తున్నారు అమ్మవారికి, చాలా బాగుందన్నమాట అది వేయగానే. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.